హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. మీరు ఇంట్లో ఉండి ప్యాకింగ్ చేసి నెలకి 56,000 మీరు సంపాదించవచ్చు. కంపెనీ మెటీరియల్ని ఇంటికి సెండ్ చేస్తుంది, శాలరీ అడ్వాన్స్గా కూడా ఇస్తుంది. ఈ ప్యాకింగ్ మీరు చేయాలనుకుంటే మీ నేమ్, ఏజ్, అడ్రస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ ప్యాకింగ్ జాబ్ కోసం మీరు ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం పిన్ ఇవి ఎవరితో కూడా షేర్ చేయకండి. ఇక ప్యాకింగ్ గురించి వివరాలు ఏంటో చూద్దాం. జీతం చూసుకున్నట్లయితే 25,000 నుంచి 48,000 వరకు మీరు నెలకి సంపాదించవచ్చు. అర్హత నిరక్షరాస్యులు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు, లేదా 8 పాస్, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై చేయవచ్చు. కానీ షరతు ఏంటంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. భారతదేశం నలుమూలల నుండి పురుషులు మరియు మహిళలు ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలోని వివిధ కంపెనీస్ మీకు ప్యాకింగ్ జాబ్ అయితే ఇస్తుంది. ఇంకా ఫస్ట్ ప్యాకింగ్ పవర్ టూల్ ప్యాకింగ్. వర్క్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్, కేబుల్, స్విచ్ని ప్యాక్ చేయాలి. ఇక ప్యాకింగ్కి శాలరీ 18,000, లేదా మీరు ఎంతైతే వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీకు శాలరీ అనేది ఇస్తారు. అయితే ఈ ప్యాకింగ్ మీరు చేయాలంటే ఇక మీరు కంపెనీకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఈ మెటీరియల్ మొత్తం చాలా హెవీగా ఉంటుంది. సో ఇంటికి డెలివరీ చేయలేరు. సో మీరు కంపెనీకి వెళ్ళి ఈ ప్యాకింగ్ అనేది చేయవచ్చు. ఇక నెక్స్ట్ ప్యాకింగ్ డిటర్జెంట్ పౌడర్ ప్యాకింగ్. 1/2 kg, 1 kg, 2 kg ఇలా డిటర్జెంట్ పౌడర్స్ని మీరు ప్యాక్ చేయాలి. ఇక మీరు 1 kg ప్యాక్ చేస్తే, అంటే 1 kg పౌడర్ ప్యాక్ చేస్తే మీకు 2 rupees ఇస్తారు. 1/2 kg మీరు ప్యాక్ చేస్తే, పౌడర్ని ప్యాక్ చేస్తే 1 rupee ఇస్తారు. 2 kg డిటర్జెంట్ని మీరు ప్యాక్ చేస్తే 3 rupees ఇస్తారు. ఇక వాషింగ్ పౌడర్ ఇవన్నీ కూడా, ఇంకా ప్యాకింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఇంటికే సెండ్ చేస్తారు. ఇక వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే ఎటువంటి డ్యామేజ్ మీరు చేయకూడదు. అలాగే వాషింగ్ పౌడర్ని కూడా మీరు వేస్ట్ అనేది చేయకూడదు. ఇక నెక్స్ట్ ప్యాకింగ్ చాక్లెట్ ప్యాకింగ్. చాక్లెట్ పేపర్లో ప్యాక్ చేసి మీరు బాక్సెస్లో పెట్టాలి. శాలరీ 22,000, లేదా మీరు ఎంతైతే వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీకు శాలరీ ఇస్తారు. ఈ ప్యాకింగ్కి మీరు చేయాలనుకుంటే మీరు అడ్వాన్స్గా కూడా శాలరీ అనేది తీసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా జాబ్. సో ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫోర్ ఫన్ ఇండియా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి లాగిన్ ఆప్షన్పై మీరు క్లిక్ చేయండి. సో మీకు మొబైల్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. మొబైల్ ఆప్షన్పై మీరు క్లిక్ చేసి మీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై అయితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ స్టేట్, లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2 to 3 hours కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ లొకేషన్ సెండ్ చేస్తే మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీ వాళ్ళతో మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి సెండ్ చేస్తారు. అయితే ఏజెన్సీ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ సెండ్ చేసినప్పుడు మీరు ఎవరికి మనీ అనేది ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద టచ్ చేయండి. గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు.